శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వర్వర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఉపాస్మయే సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భూములకు వాహనాలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి ధైర్యానికి కారకుడైనటువంటి కుజగ్రహం మేష వృచ్చిక రాశ్యాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహము కన్యా రాశి నుండి రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు భూముల యొక్క లాభాలు కానీ వాహనాల యొక్క లాభాలకు కానీ నూతన భూములు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అనుకూల వాతావరణాన్ని వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపును ఇచ్చేటువంటి ఈ కుజుడు రక్షణ రంగాల్లో పనిచేసే వారికి మంచి ఆకర్షణగా నిలబడేటువంటి ఈ కుజుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల మూడవ తారీఖు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు చిత్తానక్షత్రం మూడవ పాదం ద్వారా తులారాశిలోనికి ప్రవేశిస్తున్నాడు మరి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదహారు వరకు ఈయన తులారాశిలోనే సంచరిస్తున్నాడు ఇంచుమించుగా నలభై ఐదు రోజులు ఈ కుజగ్రహము తులారాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల మూడవ తారీఖు నుండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెల పదహారవ తారీఖు వరకు ఈ నలభై ఐదు రోజుల కాలంలో పన్నెండు రాసుల వారికి ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు సష్టమ భావంలో అనగా తులారాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వాము ద్వారా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అవివాహతులకు వివాహం జరగడానికి అవకాశం కనిపిస్తుంది భూముల నుంచి మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలను అవకాశాలను అందుకోగలుగుతారు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది రుణ రోగ శత్రు విముక్తిని కూడా వీరు పొందగలుగుతారు మరి సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు తృతీయ భావంలో అనగా తులారాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల యొక్క ప్రస్తావన సంతోషకర వాతావరణాన్ని ఇస్తుంది భూముల నుంచి కానీ వాహనాల నుంచి కానీ వ్యవసాయ భూముల నుంచి కానీ అధిక ఉత్పత్తులను లాభాలను అందుకోగలుగుతారు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది ధనసు రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు లాభభావములో అనగా తులారాసులో సంచరించడం వల్ల సంతానం వల్ల ఆదాయాన్ని అందుకోగలుగుతారు సంతానం నుండి శుభవార్తలు అందుకోగలుగుతారు వీరి ఆలోచనలు కార్యరూపం దలుస్తాయి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను భూ వాహన లాభాలను అందుకోగలుగుతారు ఇక మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు భావములో అనగా తులారాసులో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కుటుంబపరమైనటువంటి భూములు కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహాయంతో మంచి అభివృద్ధిని సాధించడం ప్రయాణాలలో ఎక్కువ లాభాలను అందుకునేటువంటి వాతావరణం ఈ మకర రాశి వారికి దశమభావంలో సంచరించేటువంటి ఈ కుజుడు ప్రసాదిస్తాడు అని చెప్పవచ్చు మరి ఈ తులారాశిలో సంచరించేటువంటి ఈ నలభై ఐదు రోజుల కాలంలో ఈ కుజుడు ఈ విధంగా వృషభ సింహరాశి వారికి ధనుసు వారికి మకర రాశి వారికి కుజయోగం వల్ల ధనయోగాన్ని భూయోగాన్ని వాహన యోగాన్ని అధికారుల నుంచి అభినందనలను అందుకునేటువంటి సూచన కనిపిస్తోంది మరి మిగతా ఎనిమిది రాసుల వరకు ఈ కుజుడు కాస్త ప్రతికూల వాతావరణాన్ని కలిగించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇందులో ప్రధానంగా మేష మిథున కర్కాటక కన్య తుల వృక్షిక కుంభ మీన రాసుల వారు ఈ ఎనిమిది రాసుల వారికి కుజుడు ప్రతికూలంగా సంచరించడం వల్ల వాహన ప్రమాదాలకు అవకాశం ఉంటుంది లేకపోతే వాహనాలు రిపేర్లు కావడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది భూములు కొనుగోలు చేయడంలో కానీ భూములు కొనడంలో కానీ అమ్మడంలో కానీ కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తుంది కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే శత్రుత్వాలు పెరగడం కానీ వ్యవసాయ రంగంలో నష్టాలు రావడం కానీ ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయి కనుక తప్పనిసరిగా ఈ కుజుడు తులారాశిలో సంచరించడం వల్ల ఈ ఎనిమిది రాసుల వారికైతే ఏ ఎనిమిది రాసుల వారికైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని అభిషేకాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి అలాగే మంగళవారం రోజున ఒక కేజీ కందిపప్పు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులు కానీ దానం చేయడం వల్ల ఈ కుజుడు ప్రతికూలంగా సంచరించేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా కుజుణ్ణి అనుకూలపరచుకోవడానికి ఎంతో కొంత అవకాశం ఏర్పడుతుంది మరి సుప్రభాతం ఛానల్ పేర్చుకుంటే మీరందరూ కూడా చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని పరిహారాలను నిర్వర్తించుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం